మన హిందూ సంప్రదాయంలో నాగుల్ని పూజించే సంప్రదాయం పురాతన కాలం నుండే ఉంది. నాగుల్ని నాగరాజు, నాగదేవత, నాగన్న ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఇలా నాగరాజుకు ఆలయాలున్న అతి తక్కువ ఆలయాల్లో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయ విశేషాలేంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెడదాం. కేరళ రాష్ట్రంలోని అలప్పుజాకు సమీపంలోని మన్నార్శాల నాగరాజ ఆలయం ఉంది. ఈ ఆలయంలో పౌరోహిత్యం చేసేవాళ్ళంతా కూడా స్త్రీలే. ఇదే ఈ ఆలయ విశేషం. ప్రధాన గుడిలో నాగరాజు విగ్రహం కొలువు తీరుతుంది. ఇందులోనే నాగరాజు భార్యలైన సర్ప యక్షిణి, నాగ యక్షిణీలతో పాటు సోదరి నాగచాముండికి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోనే అక్కడ ఉన్న చెట్ల చుట్టూ గట్ల మీద కూడా సుమారు 30,000 నాగదేవతా శిలా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. పిల్లలు పుట్టాక పిల్లలతో సహా వచ్చి స్వామికి సర్ప రూపంలోని విగ్రహాన్ని కానుగ్గాయిస్తారు. ఈ నాగరాజ ఆలయంలోని ప్రధాన దేవతను పరశురాముడే ప్రతిష్ఠించినట్టు చెప్తారు. క్షత్రియుల్ని వధించిన పరశురాముడు పాప విముక్తి కోసం ఋషుల్ని ఆశ్రయిస్తే బ్రాహ్మణులకు భూమిని దానం చేయమని చెప్తారు. అప్పుడు ఆయన శివుణ్ణి తలుచుకుని ఆయన ఇచ్చిన గొడ్డల్ని సముద్రంలోకి విసరగా ఏర్పడిన భూభాగమే కేరళ. దాన్నే పరశురాముడు బ్రాహ్మణులకు దానం చేస్తే ఆ నేలంతా ఉప్పుమయమైందిట. దాంతో అక్కడ ఎవరు ఉండలేక వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన పరశురాముడు శివుణ్ణి ప్రార్థిస్తే విషజ్వాలలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తే ఉప్పు ప్రభావం పోతుందని, అందుకోసం నాగదేవతను అర్చించాలని చెప్తాడు. దాంతో పరశురాముడు సముద్రం ఒడ్డునే ఉన్న ఓ ప్రాంతాన్ని గుర్తించి దానికి తీర్థశాల అనే పేరు పెట్టి అక్కడ నాగదేవతను అర్చించడం జరుగుతుంది. భార్గవరాముడి పూజలకు నాగరాజు దివ్య మణులతోటి వెలిగిపోతూ ప్రత్యక్షమై భయంకరమైన విష సర్పాన్ని వదిలితే అవన్నీ విషజ్వాలలతో నేలలోని ఉప్పును పీల్చేస్తాయి. ఆపై పరశురాముడు వేదమంత్రాలతోటి తీర్థశాలలోని మందార వృక్షాల మధ్యలో నాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడనేది పురాణ కథనం. అదే మందారశాలగా తదనంతరం మన్నారశాలగాను మారింది. ఇక్కడి ఆలయంలో వాసుదేవ శ్రీదేవి దంపతులు సంతాన రాహిత్యంతో బాధపడుతూ నాగరాజును పూజిస్తూ ఉండగా అడవికి నిప్పంటుకుంటుంది. ఆ జ్వాలల తాపానికి తట్టుకోలేక విలవిల్లాడిపోతున్న సర్పాలని కాపాడుతారా దంపతులు. పంచగవ్యం రాసి చందనం పూసి దేవదారు చెట్ల కింద విశ్రమింపచేసి పంచామృతాన్ని, అప్పాలను, అటుకుల పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. ఆ సేవలన్నింటికీ మెచ్చిన నాగరాజు ప్రత్యక్షమై వారికి కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటానని, మన్నార్శాలలోని విగ్రహ రూపంలోని భక్తులకు ఎప్పటికీ తన ఆశీర్వాదం ఉంటుందని చెప్పి అదృశ్యమవుతాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ 5 తలలున్న బిడ్డతో పాటు సాధారణ రూపంలోని మరో బిడ్డకు జన్మరిస్తుంది. కొంతకాలానికి 5 తలల బాలుడు తన జన్మ రహస్యాన్ని గ్రహించి తమ్ముడికి కుటుంబ బాధ్యతలు అప్పగించి గుడి ఆవరణలోనే తాను సమాధిలోకి వెళ్ళిపోతానని, ఆ రోజున ప్రత్యేక పూజలతోటి అర్చించమని చెప్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నాగరాజు సమాధిలో తపస్సు చేస్తూ భక్తుల్ని కరుణిస్తున్నాడని విశ్వాసం. ఆ కుటుంబీకులు ముతాసనని, తాతని ఆయన ఆప్యాయంగా పిలుస్తుంటారు. అందుకే నాగపంచమితో పాటు ఆయన సమాధిలోకి వెళ్ళిన రోజున ఐల్యం వేడుకని ఆయన చెప్పినట్టే ముగ్గు రూపంలో నాగబంధనం వేసి ఘనంగా జరుపుతారు. అప్పటినుంచి ఆ కుటుంబానికి చెందిన వృద్ధ మహిళే నాగరాజుకు పూజా పునస్కారాలు నిర్వహించడం అనేది ఆచారంగా వస్తోంది. ఇక ఆలయంలో భక్తులు సంపద కోసం బంగారాన్ని నింపిన కుండను, విద్య కోసం దేవుడి బొమ్మలతో కూడిన ఆభరణాలను, ఆరోగ్యం కోసం ఉప్పుని, విష ప్రభావాల నుంచి కాపాడుకునేందుకు పసుపును, వ్యాధుల నివారణ కోసం మిరియాలు, ఆవాలు, పచ్చి బఠానీలను, నష్ట నివారణ కోసం బంగారంతో చేసిన పాము పుట్టను లేదా పాము గుడ్లను లేదా చెట్టుని, దీర్ఘాయుష్ కోసం నెయ్యిని సమర్పిస్తూ వస్తారు. ప్రత్యేకంగా సంతానుగ్రహం కోసమైతే రాగి, ఇత్తడితో చేసిన చిన్న పాత్రను కానుకగా సమర్పించి పూజిస్తారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ స్వామిని పూజిస్తూ ఉంటారు. చాలా ఆసక్తి గొలిపే ఆలయం ఇది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తికరమైన కథనాలతో ఉన్న దేవాలయాల యొక్క అద్భుతమైన సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.